హాయ్ నమస్తే అండి నా పేరు శ్రీదేవి ఈరోజు చామంతి అంటల్ని ఎలా నాటుకోవాలో నేను చూపిస్తున్నాను మీకు ఇక్కడున్న చామంతి అంటూ రబ్బను విరగదీసి అది తీసుకుని ఇసుకలో ఇలా పెట్టుకున్నానండి ఇలా పెట్టుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్కి మనకి అది కింద రూట్స్ అయితే రావడం స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ నేను ఇంతకుముందు నాటుకున్నామండి ఇవి చిన్న చిన్న మొగ్గలు కూడా వచ్చాయి దానికి ఇప్పుడు నేను అవి వేరే కుండీల్లో నాటుకుంటాను చూశారు కదా రూట్స్ అయితే ఎలా వచ్చాయో చాలా బాగా వస్తాయి ఎయిర్లు అనేది కొమ్మతో ఇలా మొత్తం ఉన్న మొక్కలన్నిటిని కూడా వేరే చిన్న చిన్న కుండీల్లో నాటుకున్నాను నేను ఇవన్నీ కూడా కొంచెం ఎదుగుతున్నా అయినసరికి కట్ చేసుకుంటే పైన స్టాంప్స్ అనేవి ఎక్కువగా రావడం జరుగుతుంది కానీ నాకు కుదరక కొంచెం ఎర్లీగా తీయలేకపోయాను అయితే రూట్ సిస్టమ్ అయితే చాలా బాగా వచ్చింది కానీ నేను ఇంకా ఈ చేమంతంటలను అయితే లేట్ చేశాను ఇంకా ఎర్లీగా ఇలా పెట్టుకున్నట్టయితే మనకి ఈ టైం వచ్చేసరికి మంచి పూత మీద మొగ్గ తొడిగి పువ్వులు అవి విడడం జరిగేది నేను కొంచెం లేట్ చేయడం వల్ల నాకు ఇవి స్టెమ్స్ అవి ఎదగలేదు అయితే మాత్రం నేను కొత్తగా చేమంతలు అయితే మాత్రం ఇలా చేసుకోవడం అయితే జరిగింది చూస్తున్నారు కదా అలాగే మనం బంతి మొక్కలను కూడా అలాగే చేయవచ్చు ఇది నేను వాడపిల్ల వెళ్ళినప్పుడు తెచ్చుకున్నానండి ట్వంటీ ఫైవ్ రూపీస్ పెట్టి ఇది కూడా నేను మీకు నాటి చూపిస్తాను అలా తీసుకుని ఒక రొమ్మ దాన్ని ఇంతకుముందు గాలి వచ్చినప్పుడు ఒకసారి రొమ్మలన్నీ కిందకి అలా వంగిపోయాయండి వంగిపోతే వాటిని నేను నాటుకోవాలని చెప్పేసి నాటుకున్న మొక్కలు ఇవి ఇది కూడా మీకు చూపిస్తున్న మొక్క కూడా నేను అక్కడి నుంచి తెచ్చుకున్నప్పుడు విరిగిపోయిన కొమ్మల్ని చిన్న చిన్న మొక్కల కింద చేసుకుని ఇలా నాటుకున్నాను ఇవి ఇప్పుడు పువ్వులతోటి మొగ్గలతోటి ఉన్నాయండి ఇవన్నీ కూడా నేను అలా చేసుకున్నవే ఒక్క మొక్కను కొన్నాను ఆ ఒక్క మొక్క గుబురుగా ఉంది ఆ గుబురుగా ఉండడం వల్ల గాలి అది రావడంతో అలా అయిపోయాయి అప్పుడు దాన్ని విరగొట్టి ఇలా అయితే స్టెమ్స్ని పెట్టుకున్నాను చాలా అయ్యాయి ఇప్పుడు నాకు గార్డెన్లో చాలా అయితే కనిపిస్తున్నాయి ఇప్పుడు నేను ఎలా అయితే పెట్టుకుంటున్నానో మీరు కూడా అలా ట్రై చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కన ఉన్న గంట సింబల్ను టచ్ చేయండి